నెల్లూరు జిల్లా కోవూరులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి బాబురెడ్డి పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, పడుగుపాడు సొసైటీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి ఎన్నో మంచి పథకాలు పేద ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం చేసిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 12 సంవత్సరాలైంది. నల్లమల ఫారెస్ట్ లో అత్యంత విషాద సంఘటన జరిగింది. ఆ రోజు బ్రహ్మాండమైన ఫారెస్ట్ అది. ఆ రోజు రచ్చబండకి వెళ్ళాలి, చిత్తూరు జిల్లాలో రచ్చబండకి వెళ్ళాల్సి ఉంటే అందరూ కూడా వారిచ్చారు ఈరోజు వద్దు, వాతావరణం బాగలేదని. కానీ మాట ఇచ్చి మడిమ తిప్పని కుటుంబం అది. నేను అక్కడ చెప్పాను వెళ్ళాల్సిందే అని చెప్పి విజయలక్ష్మ గారు చెప్తున్నా కానీ బయలుదేరడం, ఆ బయలుదేరిపోవడంలో ఆ వాతావరణం అనుకూలించక ఆ అడవిలో హెలికాప్టర్ కూలి చనిపోవడం జరిగింది. నిజంగా ప్రపంచంలో ఏ నాయకుడు చనిపోయినా కానీ అభిమానించే వాళ్ళు 600 మంది చనిపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగల. గుండెకి చనిపోయారు రాజశేఖర రెడ్డి మరణ వార్త ఇది. అది ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే అతను అలాంటి పథకాలు పెట్టాడు. పెన్షన్ ముఖ్యంగా చాలా తక్కువే అప్పట్లో, అంటే అప్పట్లో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువది. ఆరోగ్యశ్రీ దాంట్లోనే పోయారు జనం అందరూ కూడా. ఆరోగ్యశ్రీ వసతో రాదు, ఇంక చనిపోయినాడు. పెన్షన్ వసతో రాదు. ఆ